హలో హలో మ్యామ్. హలో అండి, నమస్తే. మీ పేరు? నా పేరు హైమావతి మ్యామ్. హైమావతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే అండి, మన మార్గదర్శకులు కార్యక్రమం చూస్తున్నారు కదండి? చూస్తున్నా మ్యామ్. ఈరోజు మనతో ఉన్నారు పాలిటీ సీనియర్ ఫ్యాకల్టీ శివరాజ గారు. మీకు గ్రూప్స్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్తో మాట్లాడచ్చండి. ఓకే మ్యామ్. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి అమ్మా. సార్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఓకే, స్కూల్ అసిస్టెంట్ సోషల్ అమ్మా, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా? అవును సార్. అయితే మీరు ఏం చేయాలంటే, స్కూల్ అసిస్టెంట్కు చదవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కంటెంట్ కంప్లీట్ చదివేసి ఉంచానమ్మా. బుక్స్, మన టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదమ్మా, ముందు టెక్స్ట్ బుక్స్ కంప్లీట్గా చదివిన తర్వాతనే మీరు ఫర్దర్గా మీరు ఇంకేమైనా రిఫరెన్స్ కోసం ఉపయోగించండి. కానీ ఫస్టే మార్కెట్లో లభ్యమయ్యే బుక్స్ కోసం మీరు వెతకకండమ్మా. ముందు మీరు అకాడమీ బుక్స్ ఉంటాయి కదా, అకాడమీ బుక్స్ని మీరు ప్రిపేర్ కండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ అన్నారు కాబట్టి మీరు ఏం చేయమంటే 3వ తరగతి నుండి 10వ తరగతి చదివిన తర్వాత దాని ఎక్స్టెన్షన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్లు కూడా చదవాలమ్మా. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే పేపర్ ఒకవేళ టఫ్ వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనమ్మా? టెక్స్ట్ బుక్స్ కంప్లీట్గా ఫస్ట్ మీరు చదవాలమ్మా. ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సింది మీరు టెక్స్ట్ బుక్స్కి ఇవ్వండమ్మా. కానీ మీరు ఏం చేస్తున్నారంటే మార్కెట్లో లభ్యమయ్యే బుక్స్కు ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముందు టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత మార్కెట్లో లభ్యమయ్యే బుక్స్ని మీరు రిఫరెన్స్ కోసం మాత్రమే ఉపయోగించుకోండి. అవి మాత్రం ప్రామాణికంగా పెట్టుకోకండి. ఓకే.